హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి కృష్ణ. నేను ఐ స్పెషలిస్ట్ని, ష్యూర్ విజన్ ఐ హాస్పిటల్ తెనాలిలో కన్సల్టెంట్ని. ఈరోజు మన టాపిక్ గ్లకోమా. తెలుగులో దీన్ని నీట్ కాసులు అంటారు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే నల్లముచ్చంగా పిలుస్తారు. ఇది అత్యంత ప్రమాదకరమైన కంటి వ్యాధి. ఇది నిశ్శబ్దంగా మన చూపును కబళిస్తుంది, బయటికి ఎలాంటి లక్షణాలు లేకుండా మన చూపుని మన నుంచి దూరం చేస్తుంది. అందుకే ఈ గ్లకోమాని మనం సైలెంట్ థీఫ్ ఆఫ్ ఐసైట్ అంటారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 1 to 1.5% ఆఫ్ ది పాపులేషన్కి ఈ డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ గ్లకోమాతో సఫర్ అవుతున్నారు. ఇందులో 8 to 10% ఆఫ్ ది పీపుల్ ఈ గ్లకోమా వల్ల శాశ్వతంగా చూపు పోగొట్టుకుంటున్నారు. మన భారతదేశ గణాంకాలను చూస్తే 12 లక్షల మంది ప్రస్తుతానికి ఈ గ్లకోమాతో సఫర్ అవుతున్నారు. కానీ ఈ లెక్కలన్నీ జస్ట్ టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ మాత్రమే. వీటికి 3 to 4 రెట్లు ఎక్కువ మంది నీటి కాసులతో సఫర్ అవ్వచ్చు.